మహిళలపై జరుగుతున్న దాడుల నియంత్రణ కోసం ఏర్పడిన షీటిమ్ సేవలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని తాండూ సబ్ డివిజన్ షీటిమ్ ఇన్చార్జ్ శేఖర్ పేర్కొన్నారు. గురువారం పట్టణ సమీపంలో మెట్రో ఫంక్షన్ హాల్లో నిరుద్యోగ మహిళా యువతల కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను షీటిమ్ సిబ్బంది యువతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షీటిమ్ ఇన్చార్జ్ శేఖర్ వారి బృంద సిబ్బంది మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు తాండూరు సబ్ డివిజన్లో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై దాడుల నియంత్రణ కోసం వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా మహిళలకు షీటిమ్ సేవల పట్ల అవగాహన కల్పించినట్లు తెలిపారు. అలాగే డయల్ 100 181ను ఎలా ఉపయోగించుకోవాలి అనే దానిపై కూడా అవగాహన కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా మహిళలు యువతలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీటిమ్ సిబ్బంది జయంత్ కుమార్, మమత, అమీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఒక యాక్టర్ అవుతారని ఎంతో కష్టపడి అమ్మ నాన్న పంపుతారా చేస్తున్నారా? రోడ్డు మీద వేసి ఎంత కష్టపడుతున్నారు. మీడియము ఆ పార్కుల సినిమా థియేటర్ల అక్కడైనా మీరు తిరుగుతున్నాం. మా షీపింగ్ ఎక్కడైనా తిరుగుతుందా నేను అది కూడా చెప్తాను. షాపింగ్ మాల్ తిరుగుతుంది, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ మీ కొంచెం షీటింగ్స్ అన్ని తిరుగుతున్నాయి. పాండులో మీ మొత్తం 25 నుండి 30 మంది షీటింగ్ వర్తిస్తున్నారు. పాండులో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మమత మేడం నంబర్ ఇచ్చింది. మమత మేడం నంబర్ చేయండి. మీరు కష్టపడింది ఇష్టపడి రాండి, కష్టపడి చదవండి, ఇష్టపడి రాయండి. మీరు సక్సెస్ఫుల్ అవుతారు. మీరు అందరు ఖచ్చితంగా పామిషన్ అవుతారు, 100% అవుతారు. ఓకే చేయండి, షేర్ చేయండి, ఉసమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.